తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రబంధనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జనాదరణ ఏమాత్రం తగ్గలేదనే విషయం మరోసారి నిరూపితమైంది. ఇది వరకు పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు క్లీన్స్వీప్ చేసిన విధంగానే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్ఆర్సీపీ తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటుంది. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ప్రబంధనం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఏమాత్రం వీయట్లేదనే విషయాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కుప్పం చిత్తూరు జిల్లా చివరన ఉండే ఓ నియోజకవర్గం, మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. లోక్సభ మొదలుకొని పంచాయతీ వరకు ఏ ఎన్నిక జరిగినా అందరి కళ్ళు ఈ నియోజకవర్గం మీదే ఉంటాయి. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ స్థానానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తుండటమే. 1989 తర్వాత ఈ నియోజకవర్గం నుంచి చంద్రబాబుకు తప్ప మరొకరికి స్థానమే లేదిక్కడ. 2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత చంద్రబాబు కుప్పం కోటకు బీటలు వాడడం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తొలి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనుకంజలో ఉండటం అప్పట్లో సంచలనంగా మారింది. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తొలి రెండు రౌండ్లలో భారీ ఆధిక్యాన్ని కనబరిచారు. దీంతో హోరాహోరీగా పోరు తప్పదనే అభిప్రాయం విశ్లేషకుల్లో కనిపించింది. ఆ తరువాత చంద్రబాబు ఆధిక్యతలోకి దూసుకెళ్లారు. 30,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిజానికి చంద్రబాబు నాయుడు 30,000 కోట్ల తేడాతో గెలుపొందడాన్ని ఆయన నైతిక ఓటమిగా భావించే వారి సంఖ్యగా కూడా లేకపోలేదు. ఎందుకంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు సైతం 40,000కు పైగా ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులను ఓడించారు. పలువురు కొత్త ఎమ్మెల్యేలు చంద్రబాబు కంటే భారీ మెజార్టీని సాధించారు. కుప్పంలో చంద్రబాబు తొలి రెండు రౌండ్లలో ఓడిపోవటం, ఆయన మెజారిటీ 30,000కు మాత్రమే పరిమితం కావడంతో కుప్పం కోట బలహీనపడినట్లుగా భావించారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడిందనే విషయం పంచాయతీ ఎన్నికల ద్వారా మరోసారి రుజువైంది. ఇది వరకు పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలు ఉండగా మెజారిటీ స్థానాలు వైసీపీకి మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచారు. 70 చోట్ల వైసీపీ, 12 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఇప్పుడు తాజాగా వెలువడిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితం కనిపించింది. తెలుగుదేశం పార్టీ ఏమాత్రం పుంజుకోలేదనేది స్పష్టమైంది. కుప్పం నియోజకవర్గం పరిధిలోని టీ సదమూరు జడ్పీటీసీ స్థానంలో వైసీపీ జెండా ఎగరవేసింది. ఈ జెండాను ఎగరవేసింది ఓ యువతి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె పేరు అశ్విని, 23 సంవత్సరాల యువతి. టీ సదమూరు ఎంపీటీసీ స్థానం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. వైఎస్ఆర్ అభ్యర్థిని అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 1243 ఓట్లకు గాను అశ్వినికి 1143 ఓట్లు పోల్ అయ్యాయి. టీడీపీ అభ్యర్థికి 70 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇన్వాలిడ్ గా 27 ఓట్లను గుర్తించారు. అయితే 1243 ఓట్లతో కుప్పం డెడ్పీటీసీ కూర్చొని దక్కించుకుంది అశ్విని. ఇలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చింది అశ్విని. రాజకీయాలకు పూర్తిగా కొత్త దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే అభిమాని. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ తరపున పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దివంగత చంద్రమౌళి వెంట నడిచారామె. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. వైఎస్ జగన్ కుప్పం ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన వెంటే కనిపించారు. ఇదిలా ఉంటే తాజాగా అశ్విని గురించి మరో వార్త రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబును ఢీకొట్టి విజయాన్ని సాధించిన అశ్వినికి జగన్ మరో పదవి కట్టబెడుతున్నట్లు సమాచారం. అశ్వినిని కుప్పం మండల అధ్యక్షురాలిగా నియమించినట్లు వైసీపీ వర్గాల సమాచారం. ఇందుకోసం జడ్పీటీసీల అభిప్రాయాన్ని కూడా తీసుకుంది. వాస్తవానికి ఆమెకి ఎంపీపీ పదవి గతంలోనే ఖరారైంది. మొదటి నుండి కుప్పం నియోజకవర్గంలో హైపర్ యాక్టివ్ గా ఉన్నారు అశ్విని. సోషల్ మీడియా వేదికగా టీడీపీ చేసే అక్రమాలని రఫాడిస్తూ కొరకని కొయ్యలాగా మారిపోయింది. అంతేకాక జగన్ ప్రభుత్వ నిర్ణయాలని జనాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేశారామె. దీంతో అధిష్టానం దృష్టిలో పడ్డారు. ఇప్పుడు కుప్పం మండల అధ్యక్షురాలుగా నియమించారు. అయితే 23 ఏళ్లకే జడ్పీటీసీగా గెలవడం ఒక రికార్డ్ అయితే ఇప్పుడు మండల అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం మరో రికార్డ్. దీంతో రాబోయే రోజుల్లో అశ్విని మరింత దూసుకెళ్లడంలో ఎలాంటి సందేహం లేదు.